నమస్తే నేను మీ జాఫర్. నమస్కారం ప్రాణ్ గారు. పవన్ కళ్యాణ్ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నా తమ్ముడు ఆయన గురించి ఎందుకు మళ్ళా అమిత్ షా గారు ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ లేదు. ఈయన ఏదో డ్రీమ్లు ఆడుకుని ఆ పిల్లలంతా ఆయన పట్టి అమిత్ షాతో ఆయనకు ఒక నిమిషం అపాయింట్మెంట్ లేదు. ఇప్పటికి ఇప్పుడు నేను అన్న తర్వాత నేను చెప్తే ఇస్తారేమో కానీ చెప్తారా? ఎందుకు ఆయనకి రాజకీయం? ఎందుకు ఆయనకి యాక్టర్స్ యాక్టర్గా ఉండాలి. నేనంటే 1981లో నర్సీపట్లో కాలేజీలో వైస్ చైర్మన్గా నిలబడి పొలిటికల్ సైన్స్ నేను చదివి ప్రపంచంలో 155 దేశాల ప్రైమ్ మినిస్టర్లకి పొలిటికల్ అడ్వైజ్ ఇచ్చి ఆ పొలిటిక్స్ అంటే అర్థమేంటి అభివృద్ధి చేయడం. కానీ మీరే పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టము నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పి మీ నోట. అవును, ఆంధ్రాలో ఆయన వచ్చి మన పార్టీలో చేరితే బాగుందని అప్పుడు డెడ్ లైన్లు ఇచ్చాం. అందరితో చేరుతాను అంటాడు. ఇక్కడ ఇప్పుడు ఎన్ని చేరాడు ఆయన తెలుసుగా చెప్పాలా? 9 పార్టీలు మారాడు ఇప్పటికి, అవునా కదా? ముందు ప్రజారాజ్యం పార్టీ యూత్ ప్రెసిడెంట్, తర్వాత కాంగ్రెస్లో విలీనం 2, తర్వాత ఆయన జనసేన పార్టీ పెట్టాడు 3, 2014లో బీజేపీ టీడీపీలతో అలయన్స్ 5, ఆ తర్వాత వాళ్ళు తిట్టి వీళ్ళు దొంగ పార్టీలు బీజేపీ దొంగ పార్టీ అని తిట్టి కమ్యూనల్ పార్టీ నా వైఫ్ క్రిస్టియను అని మాయావతి పాల మీద పడ్డాడు బీఎస్పీ 7, సిపిఐ పార్టీ మారినట్టేనప్పుడు అలయన్స్ పెట్టుకుంటే మాయావతిని కలిస్తే పార్టీ మారినట్టే లేదు అలయన్స్ పెట్టుకుంటే. 2019లో ఆయన బీఎస్పీతో సిపిఐ పోను. సిపిఐ సిపిఎం మంచి పార్టీలు కదా, నీతి గల పార్టీలు కదా, ఓటు బ్యాంక్ లేకపోయినా వాళ్ళు పాపం నమ్మి మోసపోయారు. ఇప్పుడు 8, ఇప్పుడు బీజేపీతో అలయన్స్ 9, ఇప్పుడు కొత్తది టీడీపీతో చేరుతున్నాడు. చూసి ఇదేంటి ఇది దశావతారం? కానీ ఆయన కూడా పొలిటికల్గా హానెస్టే కదా, ఎక్కడ కరప్షన్ కానీ అక్కడ ఆ స్కామ్ చేసి ఎంతకంటే కరప్షన్ ఏంటి 2014 కాదండి టీడీపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాం కూడా ఇంత కించెత్తు కూడా ఆయన స్కామ్ చేస్తున్నట్టుగా ఎక్కడ పేర్లు రాలేదు. మీ నోట నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అడిగాను ఎంతకాలం తమ్ముడు అంటాం? మీ అన్న నేషన్ అయిపోయాడు, కాంగ్రెస్ పార్టీ పెట్టించింది, కాంగ్రెస్లో విలీనం అవుతానని చెప్పానా లేదా? ఆయన పార్టీ 2009లో పెట్టాడు, 8 11లో విలీనం అయ్యాడా లేదా? ఫారెన్ మినిస్టర్ ఇస్తానంటే కాంగ్రెస్ అమిత్ షా నాకు ఇస్తానంటే తీసుకోవాలా? 2 పార్టీలు కాదని ఒక పార్టీతో నేను కలిశాను, ఈ రోజుకి విలీనం అయ్యానా, అలయన్స్ పెట్టుకున్నానా? అది నిజంగా నీకు ఎమ్మెల్యే అవ్వాలి అంటే లైఫ్లో ఎమ్మెల్యే అవడే. అప్పుడే చెప్పాను కదా నువ్వు గెలవని. ఓకే, 5% ఓట్లు వస్తుందని చెప్పాను 5-6, అన్నే కదా వచ్చింది 4 పార్టీలకి. అందుకే కదా జేడీ లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు వదిలేశారు. క్యారెక్టర్ ఉండాలి అంటున్నాను, ప్రేమ ఉంది లేదా? నేనంటే ఎంతో గౌరవం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నన్ను చూడగానే లేచిపోయాడు, 8 ఉంటున్న సీట్ ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వెళ్తే ఎంత గొప్ప నా కోపం ఎక్కడుందంటే ఆయనతో ఈ పనికిమాల కుళ్ళు పార్టీలతో నువ్వు చేరితే నువ్వు కుళ్ళు ఉన్నట్టే కదా. ఈరోజు నేను కేసీఆర్ గారిని తిడుతూ అవినీతి అని చెప్పి రేపు నేను కేసీఆర్ గారితో అలయన్స్ పట్టుకుని మీరేమనుకుంటారు? రాజకీయ నాయకులు అందరూ పేరు ఎక్కువ మంది ఇప్పుడు తప్పు, కానీ ఈ రాజకీయ నాయకులు కేవలం 100,000 కోట్లు ఖర్చు. మరి కేజ్రీవాల్ ఎందుకు గెలిచాడు ఢిల్లీలో? పాల్గారు ఇప్పుడు 1 రూపాయి ఓటుకి ఇవ్వకుండా మీరు ఒకటి 70 67 గెలిచారు, మన తెలుగు ప్రజలు గెలరా? ఎందుకు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మీరే వెళ్ళి ప్రచారం చేస్తారా పాల్గారు? లేకపోతే ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ చూసుకుని ఆ కాన్సన్ట్రేషన్ మీద ఆ కాన్స్టిట్యూన్సీ 178 16 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ పాండిచ్చేరి ఓకే ఆల్రెడీ 16 రాష్ట్రాలు తిరిగేశాను నేను. ఈ 3 6-7 నెలలు మీడియా ఇంటర్వ్యూ లేవకుండా ఫౌండేషన్ వేసుకున్నా. ఇప్పుడు డైరెక్ట్గా ఆంధ్ర తెలంగాణలో తిరగాలి కనుక, మీడియా వారి ద్వారా నేను ప్రజలు రీచ్ అవ్వాలి కనుక, ప్రజలు మనోనేత్రాలు తెరిచి 0013106345084 నా వాట్సాప్ నెంబరు, కాల్ చేయకండి, అమెరికన్ నెంబరు, ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్న నెంబరు, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టి 100 ఉంటే 100 మీ నియోజకవర్గంలో మీ మండల్లో మీరు కోఆర్డినేటర్ ఉండి రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పీస్ మిషన్ రెస్టోర్ అయిన తర్వాత ఈసారి గ్యారంటీ మనం రావడం మీకు తెలిసే సంగతి, ఒక్కొక్కరు 100,000 మందికి చెప్పండి మీ పని మీరు చేయండి నా పని నేను చేస్తాను, అది కలిసి పని చేద్దాం.